నమ్ముతావా దేవుని జ్ఞానాన్ని నమ్ముతావా దేవుని శక్తిని నమ్మవా నమ్మపోతే నీ కర్మపో నీ జ్ఞానం కాదే మనుష్య జ్ఞానంగా దైవ జ్ఞానము చేత నడిపించబడితే ధన్యమవుతుంది బ్రతుకు సలహా చెబుతారు ఆ బిజినెస్ బాగుంటుంది చేయకూడదు అని ముఖం పగిలిన అర్థమైద్ది అర్థమైద్ది వాడి మాటలు నేను ఎట్ అయిపోయాను అదే దేవునికి నన్ను కనిపెట్టుకొని దేవుని దగ్గర అడిగితే దేవుడు చెప్తాడు దాని పర్యావసానం నీకు భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఆహా దేవుడు ఈ చెప్పడానికి కూర్చున్నాడా అని కొంతమంది అంటారేమో అదే నీకు ఆత్మ సంబంధం అయిన జీవితాడు నువ్వు బాగా సమీపం అయితే భౌతికంగా కూడా నీకు ఆయన సలహాలు ఇస్తాడు దేనికైనా మంచి సలహాదారా నేను శరీర సంబంధమైన సలహాలు ఇవ్వను ఆత్మ సంబంధమైన వాటికి సలహాలు ఇస్తానని ఎప్పుడని చెప్పాడా భక్తులు ఆ పాత నిబంధనలో చూడండి భక్తులకు భౌతిక విషయాల్లో జోక్యం చేసుకున్నాడు ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా రెండిటికీ ఆయనే సమాధానమిచ్చి తన జ్ఞానము చేత నడిపించి వాళ్ళ జీవితాలు ధన్యం చేసి ఈ గ్రంథ వాళ్ళ పేర్లు లిఖించాడు ఏం కొట్టాలి ఊరుకోండి నీరసం వచ్చిన వాళ్ళు కొట్టినట్టు అవసరం లేదులే మీకు వందనాలు ఏదో ఏదో సరేలే అన్నట్టు ఎవరు కొట్టమన్నారు అట్లా